నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. అది చాలా మందికి మనం అనుకుంటుంటాం. చూడండి, ఒక చిన్న మన ఎవడు చూస్తాడు లేదు, మనం ఏం చేసినా ఎవడికి ఏం మనం ఎన్ని వ్యధోపనలు చేసినా ఏం పర్వాలేదండి అని అనుకుంటుంటాం. కానీ వాడు ఒకడు ఉంటాడు పైన, ఎవడు ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఎవడైతే వాడు తప్పకుండా మనకి ఏది చెయ్యాలో ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టేస్తాడు. దీనికి ఎలా చెప్తారండి మీరు అంటారేమో, అత్యుత్కటై పుణ్య పాపై హైవ ఫలముచ్యతి అని శాస్త్రం. మనం ఏదైతే మనం చేసినటువంటి పనులు ఉంటాయో అవి పాపాలు కానీ పుణ్యాలు కానీ ఉంటే అవి తప్పకుండా, పాపం చేస్తే పాపం ఇక్కడే అనుభవిస్తాం, పుణ్యం చేస్తే ఇక్కడే అనుభవిస్తాం. ఆ పుణ్యానికి ఫలం ఇక్కడే ఫలం అనేటప్పుడు ఫలం అనాలి, ఫలం అనకూడదు, తెలుసు కదా అది. కాబట్టి ఆ ఫలాన్ని ఇక్కడే అనుభవిస్తాం. చూడండి, భగవంతుడు లేడు అని ఏమిటి? ఇప్పుడు మనం 80 సంవత్సరాలు బ్రతికామనుకుందామండి, ఉదాహరణకి 40 సంవత్సరాల వరకు నువ్వు ఏదైతే చేశావో పుణ్యం చేస్తే ఆ మిగతా 40 సంవత్సరాలు పుణ్యాన్ని అనుభవిస్తావో అనుమానం లేదు, మొగమాటం లేదు. పాపం చేశావనుకో ఆ 40 సంవత్సరాలు పాపానికి ఫలితం అనుభవిస్తావు. ఎలాగండి అంటే నీకు కనబడుతున్న దృష్టాంతం చూపిస్తున్నాడు. నీరు పోసావు, నీరు పోస్తే పైకి వెళుతుంది, ఏమిటది ఎక్కడైనా నీరు ఎక్కడికి వెళుతుందమ్మా? కిందకి వెళుతుంది, పల్లానికి వెళుతుంది. నీరు పల్లానికి ఎలా వెళుతుందో నిజం అలాగే సాక్షాత్తు ఆ భగవంతుడు కనిపెడుతూ ఉంటాడు. వీడికి ఇదే శాస్తి అని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎంత గొప్పగా చెప్పారు, నీరు పల్లమెరుగట నిజము దేవుడెరుగట, ఎంత అందంగా ఉంది. ఇంకొకటి చూడండి, కోటి విద్యలు కూటి కొరకే. ఏమిటి? అది ఒక్కొక్కడు ఒక్కొక్క పనిలో ఒక్కొక్క నిష్ణాతుడయి ఉంటాడు. అందరూ అన్ని పనుల్లో రావు. నహి సర్వ సర్వం జానాతి అంటాడు. అందుకనే అన్ని పనులు ఒక్కడికి రావు. అలాగ సయేవ సర్వజ్ఞ, పరమేశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు తప్పించి అన్ని పనులు అందరికీ రావు. ఒక టీ కలపడంలో అద్భుతమైనటువంటి పాండిత్యం చూపిస్తుంటుంటాడు. పాండిత్యం అంటే మరేం కాదు, వాడు ఇలా విసురుతుంటుంటాడు, అది మనకు రాదు. ఇంకోటి చక్కగా పద్యం చదువుతాడు, ఇంకోటి చక్కగా పద్యం రాగంతో పాడతాడు, ఇంకోటి చేస్తాడు, పాండిత్య ప్రతిభ చూపిస్తాడు, ఇంకొకటి సైంటిస్ట్ అవుతాడు, ఇంకొకటి ఏవో ఒక బ్రహ్మాండంగా ఘటం వాయిస్తాడు, ఒక వాద్య విశేషాన్ని వాయిస్తాడు. ఇవందరూ కూడా దేనికి, ఇవన్నీ దేనికోసం అండి అంటే కూటి కొరకే. దేనికోసం? తన్ను తాను పోషించుకోవడం కోసమే. అయితే ఏ విద్య నీకు బాగా ప్రవేశం ఉన్నదో, ఎందులో నీకు నేర్పరితనం ఉన్నదో, ఆ విద్యనే నువ్వు పట్టుకొని ముందుకు వెళ్ళాలి, లేకపోతే అక్కడతో అది ఆగిపోతుంది.